చిన్న ఇక్కడ గణేష్ మాస్టర్ గారి ఇల్లు అక్కడ అక్కడ ముందుకు వెళ్తే లెఫ్ట్ లో ఉంటుంది ఏది ఇక్కడేనా ఆ ఓ ఓకే బై ఓకే బై ఎవరండి గుర్తుపట్టలేదు సార్ నేను సార్ మీ స్టూడెంట్ సంపత్ని సంపత ఆ అవును సార్ సార్ 2001 బ్యాచ్ సార్ రెడ్డిపాలెం మీరు మా సైన్స్ టీచర్ సార్ అవునా ఇప్పుడు గుర్తుచింది రండి రండి ఓకే సార్ సార్ కిరణ్ అండ్ బాను సార్ నమస్తే సార్ పర్వాలేదు ఇన్ని సంవత్సరాలైనా మీరు గుర్తుపెట్టుకుని వచ్చారు చాలా సంతోషం అదేంటి సార్ పాఠాల నేర్పిన మిమ్మల్ని ఎలా మర్చిపోతాం సార్ సార్ యాక్చువల్గా మేమందరం కలిసి ఒక గెట్ టుగెదర్ ఒకటి ప్లాన్ చేసాం సార్ సో మిమ్మల్ని ఇన్వైట్ చేద్దామని వచ్చాను సార్ యాక్చువల్గా సంతోషం అలాగే మీ బ్యాచ్ అంతా బాగున్నారా కృష్ణాగడ్ ఒక్కడ తప్ప అందరం పెళ్ళిళ్ళు అయిపోయి సెటిల్ అయిపోయాం సార్ అదేంట్రా వాడికి ఏమైంది ఈ రోజుల్లో వ్యవసాయం చేసేవాడికి పిల్లని ఎవడిస్తారు సార్ అయినా వాడు మంచి ఇంటెలిజెంట్ కదరా ఇంటెలిజెంట్ది ఏముంది సార్ ఎలా బ్రతకాలో తెలియనప్పుడు సరే సార్ వాడి విషయం పక్కన పెడితే మీరేంటి సార్ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా సిటీలో ఉండకుండా ఇలా పల్లెటూరులో ఉంటున్నారు చూడు సంపత్ అందరూ ఇంజనీర్లు డాక్టర్లు సాఫ్ట్వేర్లు అయితే మనం తినే తిండి ఎవరో ఒకళ్ళు పండించాలి కదమ్మా నాలాగా కృష్ణగాడ్లాగా సార్ మీరు ఈ వయసులో కూడా వ్యవసాయం చేస్తున్నారా అదేమీ లేదమ్మా మనం ఎంచుకున్న వృత్తి ఏదైనా గొప్పదే కానీ మనం ఏ వృత్తిని కూడా తక్కువ అంచనా వేయకూడదు సారీ సార్ తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి సార్ తప్పే ఉందిరా ఇష్టంతో చేసే ఏ పని ఏది కష్టం కాదు సార్ మా నాన్న ఇప్పటికీ వ్యవసాయం చేస్తాడు సార్ వ్యవసాయం చేసి నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాడు ఫార్మింగ్ ఈజ్ అన్ ఆర్ట్ కమ్స్ ఫ్రమ్ హార్ట్ చూడు సంపత్ మనం ఎంత ఎత్తిదిగినా ఎక్కడి నుంచి వచ్చామో అది మర్చిపోవద్దు టీచింగ్ అనేది ఒక నోబెల్ ప్రొఫెషన్ ఈ ప్రపంచంలో ఎన్ని వృత్తులున్నా అన్ని వృత్తులకి గురువు ఉంటాడు అందుకే గురువును మించిన దైవం లేదంటారు ఎవరూ కూడా ఒక మంచి టీచర్ కావాలని అనుకోవడం లేదు ఇలాగే అందరూ ఆలోచిస్తే భవిష్యత్తులో మంచికి చెడుకి తేడా చెప్పే గురువు ఉంటాడా అలా అని అందరూ టీచర్లు కావాలని నేను అంటాం లేదు ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది అది వెలికి తీయటం టీచర్స్గా మా బాధ్యత దాన్ని ఫాలో అవటం స్టూడెంట్స్గా మీ బాధ్యత మనం ఎంతసేపు ఎవరినో మెప్పించడానికి కాకుండా మనం మెచ్చుకున్న ప్రొఫెషన్ మనం ఎంచుకుంటే లైఫ్లో హ్యాపీగా ఉంటాం సరే సార్ వెళ్ళొస్తాం వెళ్ళొస్తాం మీరు తప్పకుండా రావాలి మా ఫంక్షన్కి అలాగేనయ్యా సార్ చాలా మంచి టీచర్స్ అంటే పుస్తకంలో ఉన్న పాఠాలు చెప్పేవాళ్ళు మాత్రమే కాదురా మంచికి చెడుకి తేడా చెప్పేవాళ్ళరా ఇలాంటి ఒక్క టీచర్ దొరికితే ఎంత అదృష్టంరా.